subscribe to our YouTube channel. Like and share this video. గొల్లవారి బ్రతుకు కొరతన్నవచ్చుని. గొల్లవాడుగా పుట్టడం అన్నది చాలా గొప్ప భాగ్యం అయ్యా. ఎందుకు? ప్రేమన్మీరలు భక్తినేమో ఇద చక్రిన్ గంటి మెట్లైన ఉద్యామ ధ్యాన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అన్న తోట కూడా ఏమన్నాడు? కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు. ఈ గొల్లవాళ్ళందరికీ ముక్తి ఎందుకయ్యా అంటే, వీళ్ళు కృష్ణుడు శ్రీకృష్ణుడు ఉన్న వీధిలో ఉన్నారండి అంటే వాళ్ళకు ముక్తి. ఇంకా వేరే ఏమీ లేదు, ఆయన పుట్టిన వంశంలో పుట్టారండి అంటూనే ముక్తి. ఆహా, వీళ్ళు ఎంత అదృష్టవంతులండి అని చెప్తున్నాడు వ్యాసుల వారు. అదే పోతన చెప్పాడు ఇక్కడ. గొల్లవారి బ్రతుకు కొరతన వచ్చుని. ఏదో కొంచెం పుణ్యం చేస్తే వస్తుందా అది? ఎందుకయ్యా? గొల్లరీతి బాల కుప్ప తెచ్చి, గొల్లరీతి పాల కుప్ప తెచ్చి. దాన్ని చిలకడానికి ప్రధానమైన సాధనం ఈయనే అయ్యాడు. ప్రతి దేవతల్లో దానవులలో కృష్ణుడే ఉన్నాడు అటు ఇటు అన్ని వైపులా. ఆయనే మొట్టమొదటి గొల్లవాడు అయ్యాడు. ఇక్కడ పుట్టటం మాత్రమే కాదు, మహావిష్ణు అంశతోని కూర్మావతారములోని ఆయన గొల్లవాడయ్యాడు. ఎందుకంటే చిలికేవాడెవడు పాలను? ఇట్లా అట్లా ఏదో కుండలో పాలు కాకుండా సముద్రమునే చిలికాడు అన్ని రూపములతో. అందువల్ల గొల్లరీతి పాలకుప్ప త్రచ్చే. పాలకుప్ప అంటే పాల సముద్రము. గొల్లలైరి సురలు గొల్లయ్య విష్ణుండు చేటులేని మందు సిరియుగనిరి. చేటులేని మందు అంటే అమృతం, సిరి ఐశ్వర్యం. ఆ మొట్టమొదట చేటులేని మందు ఆ పాల సముద్రం అట చిలుకుతూ ఉంటే అభీషణమైన శబ్దములు అంట, మహాభయంకరములైన శబ్దములు. అంతే కదా, పాల సముద్రమును మందర పర్వతము పెట్టి వాసుకిని తాడుగా చేసి. వాసుకంటే ఏం సామాన్యుడా ఆయన? మన హైదరాబాదు సికింద్రాబాదు అంత ఇంత రెండు మహానగరాలు కావాలి ఆయన ఇలా చుట్ట చుట్టుకుంటే. అంత పెద్ద సర్పం అది. ఆయన పరమేశ్వరుడి శరీరం మీద ఉంటాడు ఆభరణముగా. ఆయన ఉండడానికే శివుడు కావాలి. అట్లాంటి వాడు వాసు. సరే, అప్పాల వెళ్ళి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగున్ చప్పుడు నిండే అజాండము. ఆ శబ్దము బ్రహ్మాండము నిండిపోయిందట. చెప్పిడిదేమి అజును అజుని చెవులు చిందరబడియన్. బ్రహ్మదేవుడికి చెవులు ఇలా అయిపోతూ ఉన్నాయట, పగిలిపోతూ ఉన్నాయి. అందుకనే బ్రహ్మచెవుడు అన్నారు. అంటే మామూలుగా బ్రహ్మకు చెవుడికి ఏమి సంబంధం అంటే ఇదే సంబంధం. ఆయన చెవులు కూడా ఇదైపోయేటట్లుగా శబ్దమైనదట. అంటే శబ్దము ఎక్కువగా వచ్చి 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 ఒక దశ వచ్చేటప్పటికీ వినపడటం మానేస్తుంది. అంటే చెవి యొక్క కర్ణభేరి పనిచేయటం మానేస్తుంది. అగో అటువంటి స్థితిని వాడు బ్రహ్మచెవుడు రా నాయన, వాడికి ఎంత చెప్పినా అసలు ఏమీ వినపడదు అని అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Like and share this video.